నేను ఒక అంశాన్ని ప్రస్తావించా. పవన్ కళ్యాణ్ కానీ పేరుని నాని చెప్తున్నటువంటి పాయింట్లలో కీలకమైనటువంటిది, పవన్ కళ్యాణ్ ఒకసారి బిఫోర్ దట్ తను విమర్శించే ముందు లేకపోతే అందరూ కలిసి తిట్టే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైతే ఈ సినీ థియేటర్లు ఎవరెవరి చేతిలో ఉన్నాయి రాష్ట్రంలో, రెండు రాష్ట్రాలు కలిపి నలుగురే నలుగురు చేతిలో ఉన్నాయి, సురేష్ బాబు, నారంగ్, తర్వాత అల్లు అరవింద్, దిల్ రాజు, ఈ నలుగురు చేతిలోనే కదా ఉంది సినిమా థియేటర్లని. అందులో నారంగు దిల్ రాజు లాంటి వాళ్లతో పాటుగా నట్టి కుమారు, తర్వాత వీళ్ళందరూ మొన్న వచ్చారు కదా ఆదిశేషగిరిరావు కానీ, తర్వాత ప్రసాదు, వీళ్ళందరూ వచ్చారు. అంటే ఫిల్మ్ ఇంకోటి వాళ్ళే అడగటం, అంతకుముందు చిరంజీవి గారే వచ్చి మాట్లాడటం జరిగింది, వాళ్లే ఇచ్చారు అంటూ ఒక లేఖ ఇది వచ్చింది. ఒక పక్కన వాళ్ళు ఎందుకు ఆన్లైన్ పోర్టల్లో పెట్టమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అనేది ఒకసారి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీనే కూర్చుని అందరూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు అందరూ కూర్చుంటే అసలు ఎందుకు జరుగుతుందనే తెలుస్తుంది. అలా కాకుండా ఓ పక్కన వాళ్ళేమో కొంతమంది పెంట పత్రం ఇచ్చిపోవడం అటు దాని మీద చర్చలు జరుగుతుంటే ఇది నా మీదనే టార్గెట్ అన్నటువంటిది పవన్ కళ్యాణ్ అంటూ ఇక సన్నాసి ఈ భాషలతో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. అసలు అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. అది ఇంకా వీడియో పోస్ట్ చేసేలోపే ఇప్పుడు ఒక ప్రకటన వచ్చేసింది ఫిల్మ్ ఛాంబర్ నుండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఫిల్మ్ ఛాంబర్కి సంబంధం లేదు. ఇది జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమైన ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టమని వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కష్టాల్లో ఉంది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికల మీద చెబుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదంటూ ఫిల్మ్ ఛాంబరు స్పష్టం చేసింది. ఇది ఇక్కడ సంచలనం. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలే రకరకాల గ్రూపులు ఉన్నాయి. అక్కడ కమ్మ సామాజిక వర్గం గ్రూప్ అని, కాపు సామాజిక వర్గం గ్రూప్ అని, ఇతర గ్రూపులని, ఇవి కాకుండా మళ్ళీ ఈ పెద్దలు పెద్ద హీరోల తరపున గ్రూపులని, చిన్న హీరోల తరపున ఏం గ్రూపులు లేకుండా వాళ్ళని వీళ్ళతో ఎవరో ఒకళ్ళకి లొంగుంటే పని జరిగేటటువంటి విధంగా ఇవన్నీ కూడా రకరకాలు వినేవే. అందులో కొత్తగా జనానికి తెలియనియం కాదు. ఎందుకంటే సినిమా అనేది వాళ్ళ కుర్రోళ్లతో సహా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి 10, 14, 15 ఏళ్ళకి కూడా అందులో ఉన్న గొడవలు ఇవన్నీ కూడా తెలుసు. కాకపోతే అభిమాని మా హీరో కరెక్టు అనేటువంటి కోణమే ఉంటుంటుంది. అసలు ఈ ఇష్యూ పతాక స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో జరగాల్సిన ఇండస్ట్రీ అంతా ఒకటై కూర్చోవాల్సింది కాస్త. మొన్న చిరంజీవి గారు అన్నప్పుడు ఆ రోజున కూడా ప్రస్తాయి ఏం కావాలి అసలు ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు, అదే అడిగారా చిరంజీవి లేకపోతే ఇంకేదన్నా అడిగారా, అది ఆయన క్లారిటీ ఇవ్వాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్గా క్లారిటీ ఇచ్చింది, అడగకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది అన్నట్టు. బట్ ఇవాళ నాని చూపించింది అయితే వాళ్లే అడిగారు అన్నటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో అక్కడ దిల్ రాజ్ అన్న చెప్పు ఉండాలి కదా మేమే అడిగాము అన్నటువంటిది. ఆయన కూడా మొన్న అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అసలు క్లారిటీ ఇవ్వకుండా తిట్టుకుంటూ అది రాజకీయాల్లోకి తీసుకురావడంతో వివాదమైంది. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ చేసినటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్కి ఒక ఎదురుదెబ్బ లాంటిది. ఏం జరుగుతుంది అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకసారి కూర్చుని ఇప్పటికన్నా మాట్లాడుకోవడం, ఇలాంటి వాటి ఇట్లా క్రైసిస్ మేనేజర్ అయిన నాగబాబు గారు ఇన్వాల్వ్ అవ్వడము, లేకపోతే కనుక చిరంజీవి గారు, ఇదే వీటన్నిటికీ అసలు క్లియర్ పరిష్కారం కావాలంటే చిరంజీవి గారు క్లియర్గా అందరినీ కూర్చోబెట్టి అసలు వాళ్ళదేంటి ఇక్కడేం అడుగుతున్నారన్నది మీడియా సాక్షిగా స్పష్టం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇక ఈ తిట్లు శాపనార్థాలు రాబోయే రోజుల్లో మరింత పెరిగి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా వేరే వేరే వైపుకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఉద్రిక్త తరహా వ్యవస్థ వైపుకి పోతుంది, అది మంచి పరిణామం కాదు.